మాట్లాడే సందర్భంలో తెలుగు భాషలోనే మాట్లాడతాను. అన్య భాష పద మాతృభాషలో వ్యక్తీకరణ కష్టమైన సందర్భంలో అన్య భాష పదాన్ని మాతృదేశ సంస్కృతిని గౌరవించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అలాంటి సందర్భంలో ఇలాంటి కవి సంబంధాలు తెలుగు సాహిత్య సదస్సులు చాలా అవసరం. పిల్లలకు తప్పకుండా తెలుగు భాష మీద మమకారం పుట్టే విధంగా ఈ కవి సంబంధాలు జరుగుతుంది. ఇందులో ఈ నేటి యువతను కూడా పార్టిసిపేట్ చేస్తే మన తెలుగు పోకుండా కాపాడుతున్న వాళ్ళము. బయట ప్రపంచంలో చూస్తుంటే మన తెలుగు పిల్లలు ఏ భాషలో అయినా ఎక్కడైనా వారి భాష మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ కంపల్సరీ కాదని, కాకపోతే తెలుగు మాట్లాడటమే చిన్నతనంగా ఫీల్ అవుతున్నట్టు మన దగ్గర కనబడుతుంది మన పిల్లల్లో. అయినటువంటి సోదరులు వాన ప్రకాష్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన అంత్యప్రాసలో తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేసినటువంటి నన్నయ్య గారి నుంచి పెద్దలు చెప్పినట్టుగా నారాయణ రెడ్డి గారి వరకు తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేసినటువంటి కవుల యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ కవితరంగని పుస్తకాన్ని నిర్వహించడం జరిగింది. భానుప్రకాష్ గారు మరి ఇందాకే పెద్దలు ఆచార్య దశరెడ్డి గారు చెప్పినటువంటి విధంగా ఆయన విద్యార్థి దశ నుంచే మరి తెలుగు భాష మీద మమకారం పెంచుకొని ఆ భాష అభివృద్ధికి సాహిత్య అభివృద్ధికి తనవంతు కర్తవ్యంగా మరి ఎంతో కృషి చేస్తూ వస్తూ ఉన్నారు. ఆయన మెదక్లో పుట్టినప్పటికీ ఈరోజు సంగారెడ్డిలో మరి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని సంగారెడ్డి జిల్లాకే కాదు రాష్ట్ర స్థాయిలో మరి తెలుగు భాష వికాసానికి సాహిత్య అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. మరి అందుకు ఆయనను మనం అందరం కూడా హృదయపూర్వకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నది. బాలప్రకాష్ గారు వర్షంగా సంగారెడ్డి లోపల సాహిత్యకారులు ఉన్నప్పటికీ మరి సాహిత్యపరమైనటువంటి కృషి మిగతా ప్రాంతాలతో పోల్చితే కొంచెం తక్కువే అని చెప్పి చెప్పాలి. మరి అలాంటి పరిస్థితులలో కొందరు మిత్రులతో కలిసి మరి ఇక్కడ ఒక సాహిత్య సంస్థను ఏర్పాటు చేయడం లోపల కీలకమైనటువంటి భూమిక పోషించి ఈ మెతుకుసీమ సేవా సంస్థ మెతుకుసీమ సాహితీ సంస్థ ద్వారా మరి అనేక పుస్తకాలు వెలువరిస్తూ జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మరి భాషా వికాసానికి సాహిత్య వికాసానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు. మరి అందుకు ఆయనకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి వాస్తవంగా ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు గారు రావాల్సి ఉండేది. ఆయన రావాలని అనుకున్నారు, వాస్తవంగా టైం ఇచ్చారు రావాలనుకున్నారు. సంగారెడ్డి దగ్గరే ఆయన జనాబాద్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ పూజా కార్యక్రమం అనంతరం ఆయన డైరెక్ట్గా ఇంటికే వెళ్ళాలని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. మరే కార్యక్రమానికి వెళ్లకుండా డైరెక్ట్గా ఇంటికే వెళ్ళాలనేది అక్కడి పెద్దల ఆదేశం. మరి ఆ ఆదేశాన్ని గౌరవించి ఆయన హైదరాబాద్కు వెళ్ళడం జరిగింది. చెప్పమని కూడా నన్ను ఆదేశించారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.